ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం కేరళ వెళ్ళిపోదాం. అక్కడ వాళ్ళు మటన్ అలాగే బీఫ్ కానీ ఇలా వేరే కూరలన్నీ నాన్ వెజిటేరియన్ చేసేటప్పుడు వాళ్ళు కొబ్బరి నూనె వాళ్ళు వేసే మసాలా కొంచెం వేరుగా ఉంటుంది. అయితే నేను కూడా వెకేషన్కి మున్నార్ ఈ ప్రాంతాలు వెళ్ళినప్పుడు కేరళలో ముఖ్యంగా అక్కడ ఆ మసాలాలకి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను, లేకపోతే వాళ్ళ రుచులకి బానిస అయిపోయాను కూడా చెప్పచ్చు. ఎందుకంటే అంత గొప్పగా అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈరోజు అదే దాన్ని మీకోసం చేసి చూపిస్తున్నాను. అయితే ఇందులో మనం మసాలాలన్నీ ఒక ప్లేట్లో వేసుకుందాం. దీన్ని రెండు భాగాలుగా వేయాలి. ఆ మసాలాలు అన్నీ ఒక ప్లేట్లో వేసుకుందాం. మన మసాలాల్లో పసుపు, కారపొడి, మన మిరియాల పొడి, ధనియాల పొడి, సోఫ్ పొడి, అలాగే మనం జీలకర్ర పొడి. దీంట్లో మనం గరం మసాలా లేకపోతే మీట్ మసాలా పొళ్ళు ఇందులో వేసుకోండి. వేసేసి ఇప్పుడు ఈ మసాలా పొళ్ళన్నీ ఈ విధంగా కలిపేసుకుందాం. ఈ కలిపిన మసాలా నేను ఈరోజు చేసే దీంట్లో రెండు సార్లు కలుపుతాను. ఆ రెండు సార్లు ఎలా కలుపుతాను అనేది మీరు చూడండి. చక్కగా మసాలా కలిపి పెట్టేసుకున్నాను. ఇప్పుడు నా ఈ దీంట్లో మనం వాడేది కొబ్బరి నూనె. కొబ్బరి నూనె కొంచెం ఫస్ట్ వేసుకుంటాను, మిగతాది మళ్ళీ తర్వాత ఫ్రై చేయడానికి మనం వాడదాం. దీంట్లో ఉల్లిపాయలు కూడా మరీ ఎక్కువ అక్కర్లేదు. ఇందులో కేవలం ఒక కూరనే కాదు, మీకు ఒక మంచి షోర్వా రసం కూడా వస్తుంది. ఈ కేరళ వాళ్ళు చేసేటప్పుడు ముందు దీంట్లో ఈ మసాలాలు అన్నీ వేసి నాన్ వెజ్ తోటి తినేటప్పుడు మామూలు రసం కంటే మసాలా రసం తింటే చాలా బాగుంటుంది. ఇందులో మన ఈ లవంగం, యాలకులు, దాల్చిన చెక్క నూనెలో వేసుకుందాం. దీంతోపాటు మన బిర్యానీ ఆకు, మన ఎండుమిరపకాయలు వేసి ఈ ఉల్లిపాయలు సన్నగా తరిగినవి అందులో వేసేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మనం ఎర్రగా కాల్చుకుందాం. దీంట్లో కొంచెం ఉప్పు, ఉప్పుతో పాటు మనం ఇందులో వెల్లుల్లి రెబ్బలు, సగం వెల్లుల్లి రెబ్బలు ఇందులో వేసి మనం చేసుకుందాం. మిగతా వెల్లుల్లి రెబ్బలు మనం వంటలో తర్వాత వాడదాం. అయితే ఇప్పుడు ఇందులో కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఈ మూడు, ఎందుకంటే మనకు కావలసిన రుచి అంతా ఇందులో ఆ షూరాలు మనం తీసుకురావాలి కాబట్టి పుదీనాకు, అలాగే ఇందులో కరివేపాకు. కరివేపాకు కూడా ఇది స్పెషల్గా మా బాబు కోసం, వాడు తీసి పక్కన పెడతాడని తుంచేయడం అలవాటైపోయింది, అందుకని ఇంట్లో హోటల్లో అయితే ఫుల్గా వేసేవాడిని. ఇప్పుడు ఈ కరివేపాకు, పుదీనా వీటితో పాటు మనం కొత్తిమీర కూడా ఇందులో వేసేసుకుందాం. ఉల్లిపాయలు, కరివేపాకు, ఈ మసాలా వీటన్నిటితో పాటు పచ్చిమిరపకాయల్ని కూడా సన్నగా తరిగి ఇందులో వేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద, ఆ పసుపులు అవన్నీ మనం ఇప్పుడే వేయక్కర్లే. అయితే ఇదంతా మనం డైరెక్ట్గా కుక్కర్లోనే చేసుకోవచ్చు, కానీ మీకు చూడడానికి చాలా ఈజీగా ఉంటుందని ఇలా కడాయిలో వేశాను. దాన్ని తర్వాత మనం కుక్కర్లో వేసి చక్కగా ఉడికించేసుకుందాం. అయితే నేను టమాటాని కూడా ఇందులో ఎంత చిన్నగా కట్ చేసి వేస్తే అంత బాగుంటుంది, ఎందుకంటే పెద్ద పెద్ద ముక్కల కంటే చిన్న ముక్కలు కట్ చేసి వేస్తే ఇవంతా కొంచెం కరిగిపోవడానికి మనకి బాగుంటుంది. కత్తి షార్ప్గా ఉందనుకోండి, ఈ విధంగా చక్కగా కట్ అయిపోతుంది. ఇందులో మన టమాటా ముక్కలు వేసి ఇప్పుడు మటన్. అయితే మటన్ మనం వేసుకునేటప్పుడు కొంచెం బోన్లెస్ వేసుకోవచ్చు, కొంచెం బోన్ కూడా వేసుకోవచ్చు, కానీ ఇందులో నేను ఒక చారు కూడా తయారు చేస్తున్నాను. ఆ చారు చేయడం కోసం ఇందులో రెండు అన్ని రకాల ముక్కలు, కొన్ని బోన్స్, కొన్ని బోన్లెస్ ముక్కలు కూడా వేసుకున్నాను. తర్వాత ఆ బోన్లెస్ ముక్కల్ని ఎలా వడ్డించుకుంటామో కూడా చూడండి. సో ఈ విధంగా ఇందులో ఈ మటన్ ముక్కలు కూడా వేసి కొంచెం సేపు వీటిని వేయించుకుందాం. దీంతోపాటు మన మసాలా ఏదైతే ముందుగా తీసి పెట్టేశానో ఈ మసాలా దీంట్లో కొంచెం, అంటే ఆ సగం మసాలా కలిపిన మసాలా ఇందులో వేసేసుకుంటాం. వేసి దీన్ని ఆ మటన్కి చక్కగా కుక్ చేసుకుంటాం. సాధారణంగా చికెన్ అయితే మనం మసాలాలు అన్నీ పట్టించి ఎలా పెట్టుకుంటామో మటన్ని కూడా అలా పట్టించి పెట్టుకోవచ్చు, పెట్టించుకుంటే బాగుంటుంది. కానీ కుక్కర్లో వేసేటప్పుడు అంత అవసరం లేదు మటన్కి. దీన్ని కావలసిన
నీళ్ళు మనకి ఉడకాలి కదా. అంతేకాకుండా ఇది మనం మంచి షోర్వాలా కూడా చేసుకుంటున్నాం. కాబట్టి ఇందులో ఈ ముక్కలన్నీ వేసేసి ఇప్పుడు ఇది నిజానికి కుక్కర్లో ఉండాలి కానీ మీకు చూపించడానికి ఇందులో చేస్తాం. ఇదే కనుక కుక్కర్లో చేసేసి మూత పెట్టేసుకొని ఒక 4-5 విజిల్లు వేసేస్తే చక్కగా ఉడికిపోతుంది. అందుకని ఇప్పుడు మీకు నేను చూపించిన ఆ మెథడ్ అంతా మీకు అర్థమైపోయింది కదా. ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేసేసుకుంటాను. మళ్ళీ తర్వాత ఎలాగో దీన్ని కడాయిలోకి మార్చాలి. అందుకని చెప్పేసి ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఒక 5 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే మటన్ పర్ఫెక్ట్. తర్వాత ఏం చేయాలో చూద్దాం. మటన్ ఉడికిన తర్వాత ఒక బౌల్లో దాని రసాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక పెనంలో కొబ్బరి నూనె వేసి ఎండు కొబ్బరి ముక్కలు అలాగే వెల్లుల్లి ముక్కలు కూడా వేసి చక్కగా వేగనిస్తూ అలా వేగుతున్నప్పుడు దాంట్లో కొత్తిమీర పుదీనా కూడా వేసి చక్కగా కలపాలి. ఇందులో కొంచెం అంత కొత్తిమీర కూడా వేసాను కదా. తర్వాత ఇందులో మన ఈ మసాలా ఏదైతే ఉందో వేసుకోండి. వేసి కొంచెం అంత ఆ తేమలో మనకి ఇలా రెడీ అయిన తర్వాత మనం ఇందులో మన టమాటా గుజ్జు ఉల్లిపాయ అన్నీ ఉన్నాయి కదా అన్నీ ఇందులో వేసుకుందాం. మరీ ఎక్కువ మసాలా ఉండక్కర్లేదు. ఇప్పుడు ఇందులో మన ఈ మసాలాతో సహా మనం ఇందులో వేసి దీన్ని కలుపుకుందాం. ఇటు పక్కన నా ఈ మటన్తో చేసిన ఈ షోర్వా పర్ఫెక్ట్గా ఉంది. కొంచెం కొత్తిమీర ఇందులో వేసేస్తాను. ఈ అలాగే ఇక్కడ నా ఈ మటన్తో పాటు చక్కగా ఆ మసాలా వేసా. మరికొంచెం కావాలంటే వేసేసి దీన్ని చక్కగా కొంచెం సేపు వేయించుకుందాం. ఇప్పుడు దీంట్లో ఉప్పు ఒకసారి చూసుకోవాలి మనం. ఇందులో వెల్లుల్లి రెబ్బలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఆ కొబ్బరి ముక్కలతో దీనికి అద్భుతమైన సువాసన. ఆహా పర్ఫెక్ట్. ఉప్పు తక్కువగా ఉంది. దీంట్లో ఉప్పు కావాల్సినంత ఉప్పు వేసుకొని ఈ విధంగా కలిపేసుకుందాం. భలే టేస్టీ టేస్టీ మటన్ కూర ఈ మసాలాలతోటి అద్భుతంగా రెడీ. అలాగే నా ఈ చారు చెప్పాను కదా, సౌత్ ఇండియాలో ముఖ్యంగా కేరళ తమిళనాడులో ప్రతిరోజు రసం ఉండాలి. మటన్ చేసుకున్న దాంతోపాటు మటన్ ఫ్లేవర్డ్ రసం కావాలి. మటన్ ఫ్లేవర్డ్ రసం వచ్చేసింది. అలాగే మన ఈ మటన్ కూర కూడా పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఉప్పు లాస్ట్లో వేసుకుంటే మనకి ఆ మంచి ఆ ఫ్లేవర్ చక్కగా ఉంటుంది. దీన్ని ఇప్పుడు సరిపోయిందా, ఏమి రుచి. దీన్ని మీకు కావలసిన విధంగా చేసుకోండి. మామూలుగా చాలామంది మటన్ కూర ఇలాగే చేసుకుంటారు కదా, వేపుడు కావాలంటే వేపుడుగా కూడా మార్చుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. చివరిలో కొంచెం కొత్తిమీర వేసేస్తాను. నా ఈ మటన్ కేరళ స్టైల్ మటన్ కూర కొబ్బరి నూనె వేసాం. మీకు కావాలంటే మామూలు నూనెతో కూడా చేసుకోండి, కానీ కొబ్బరి నూనెతో వేస్తే స్పెషల్గా ఉంటుంది. మన ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, ఇది కేరళ స్టైల్ ఫుడ్ అని చెప్పి పెట్టండి. ఎందుకంటే చక్కగా వేరే రాష్ట్రపు వంటలు చేసుకోవాలి, వాళ్ళు తినే రుచులు మన సొంతం చేసుకోవాలి. అలా మనం రకరకాల రుచుల్ని చక్కగా ఆస్వాదించవచ్చు. చూస్తారు కదా అంత రెడీగా ఉంది నా ఆ షోర్వా. ఆ మటన్ ముక్కలు అన్నం ఇలా ఇలా కలుపుకొని తింటూ ఉంటే నా సామిరంగా అదిరిపోతుంది. సో మరి తినేద్దామా. చక్కటి షోర్వా రెడీ, మన మటన్ రెడీ. ఇక్కడ నా ఈ మటన్ ముక్కలు, ముఖ్యంగా ఈ వెల్లుల్లి రెబ్బలు ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత ఇష్టం నాకు. పచ్చళ్ళల్లో ఎలా వెల్లుల్లి రెబ్బలు ఏరుకొని ఏరుకొని తింటానో అదేవిధంగా ఈ కేరళ స్టైల్ మటన్ కర్లీలో ఈ వెల్లుల్లి రెబ్బలు ఏరి ఏరి వేసుకుంటాను. చూడండి ఎక్కడ దొరుకుతుంది ఇంత అదృష్టం. ఆహా మన మటన్ కూర వేసేసుకున్నాను. ఇప్పుడు నా ఈ చారు, ఆహా ఈ చారు ఇలా వేసుకొని దేవుడా ఎవరేమనుకున్నా నాకు పర్లేదు. ఎవరు ఎలా చూసి ఏంటి ఇడు ఇంత 5-స్టార్ హోటల్లో పనిచేశాడు అయినా ఎప్పుడు చేతులు ముంచి ఇలా వేళ్ళకంతా అంటించుకొని ఆ సువాసన నిజంగా ఎంత అదృష్టం. ఈ మటన్ చారు ముందు ఏ రసం పనికిరాదు. దీంతోపాటు మన మటన్ ముక్కలు, ఆహా నోట్లో కరిగిపోతున్నా. అందులో ఈ కొబ్బరి ముక్కలు కూడా భలే రుచి. ఆహా తప్పకుండా మీరు కూడా ఇలా మటన్ కూర చేసుకోండి, కేరళ స్టైల్లో చారు చేసుకోండి, తినండి. ఏంటి ఎప్పుడు చెప్తా కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులై జీవితాన్ని ప్రతిరోజు పరిపూర్ణంగా ఆస్వాదించండి.
తింటే సూపర్ అంటే సూపర్ అనాల్సిందే. మరి కేరళ స్టైల్లో మటన్ కర్రీ, దీన్ని తయారు చేయడానికి ఒక ప్లేట్ లో పసుపు, కారం, మిరియాల పొడి, ధనియాల పొడి, సోంపు పొడి, జీలకర్ర పొడి, మీట్ మసాలా కూడా వేసి చక్కగా వీటన్నిటిని కలిపి రెండు భాగాలుగా చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ లో కొంచెం కొబ్బరి నూనె వేసి హోల్ గరం మసాలా, అలాగే ఎండుమిరపకాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి చక్కగా కుక్ చేసుకోవాలి. కొంచెం రంగొచ్చిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి కొంచెం సేపు వేగనివ్వాలి. ఇందులో టమాటా ముక్కలు కూడా వేసి వేగుతున్నప్పుడు మటన్ ముక్కలు కూడా వేసి కుక్ చేసుకోవాలి. అలా వేగిన తర్వాత తగినన్ని నీళ్లు పోసి మనం దీన్ని ప్రెషర్ కుక్కర్ లో కూడా మనం కుక్ చేసుకుంటే 5-6 విజిల్లు వచ్చేంత వరకు చక్కగా ఉడికించుకోవాలి. ఒక స్ట్రైనర్ తో పాటు దీంట్లో ఉన్న షోర్వానంతా మనం ఉడకట్టి తర్వాత మరో ప్యాన్ పెట్టి కొంచెం కొబ్బరి నూనె వేసి సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి, కొత్తిమీర, అలాగే మనం ముందుగా ఉంచుకున్న మసాలా కూడా దీంట్లో వేసి మటన్ ముక్కలు ఏవైతే ఉంటాయో దాన్ని కూడా వేసి తగినంత ఉప్పు వేసి చక్కగా వేయించుకోవాలి. మీరు కావాలంటే డ్రై ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు, కొంచెం గుజ్జు గుజ్జు కూర లా కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసేశారు కదా మరి ఈ రోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం, అప్పటిదాకా సీ యూ, బై బై.